బ్లౌజ్ స్టిచ్ చేసుకునేటప్పుడు వన్ బై వన్ మనము ఒక వేని ఫాలో అవుతూ కుట్టుకున్నాము అంటే ఎక్కడ మనకి పొరపాటు అనేది రాకుండా కరెక్ట్గా కుట్టుకోవచ్చు. ఫస్ట్ మనం నడుము యొక్క పట్టీని కట్ చేసుకున్నాం కదా, ఆ పీసెస్ని జాయింట్ చేసుకొని వన్ సైడ్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్నాక వన్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత నెక్ పీసెస్ కోసం కటింగ్ చేసి పెట్టుకున్న క్రాస్ పీసెస్ని జాయింట్ చేసుకోవాలి. ఇలా ఉన్నాయి కదా ఈ క్రాస్లు, వీటిని ఒకటి అవతల వైపు ఉంటే ఇంకొకటి దానికి ఆపోజిట్ సైడ్లో ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి కుట్టు వేసుకోవాలి. ఇలా అన్ని పీసెస్ని జాయింట్ చేసుకోవాలి. ఇలా నెక్ పీసెస్ని జాయింట్ చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టీల కోసం కట్ చేసుకున్నాం కదా, వీటిని జాయింట్ చేసుకోవాలి. ఇవి జాయింట్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఎక్కువ ఉంది కదా, ఇదేమో ఉక్సల్ పట్టి కాజల పట్టి వైపు రావాల్సింది. ఇక్కడ తక్కువ ఉంది కదా, ఈ టూ సైడ్స్ ఇవి కచ్చుల వైపు జాయింట్ చేసుకోవాల్సింది. ఇక్కడ ఈ టూ పీసెస్ని ఇలా పెట్టుకోవాలి. బ్లౌజ్ యొక్క ఒరిజినల్ పీస్ని ఇలా పెట్టుకొని ఇవి రెండు కూడా వన్ సైడ్ వచ్చే విధంగా పెట్టుకోవాలి. ఇవి ఉక్సల పట్టి కాజల పట్టి వైపు జాయింట్ చేసుకోవాల్సినవి, ఇవేమో ఖర్చుల వైపు జాయింట్ చేసుకోవాల్సినవి. ఇలా పెట్టుకున్నాక ఇక్కడ ఒక సింగిల్ పాదం ఖర్చు పెట్టుకొని కుట్టుకోవాలి. ఇక్కడ కూడా సింగిల్ పాదం ఖర్చు పెట్టుకొని కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్నాక దీన్ని ఇలా టర్న్ చేసుకొని ఇక్కడ ఈ ఎడ్జ్లో ఒక కుట్టు వేసుకోవాలి. అలాగే దీన్ని కూడా ఇలా టర్న్ చేసుకొని ఈ ఎడ్జ్లో ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకున్నాక ఈ టూ పీసెస్ని ఇలా పెట్టుకొని ఇక్కడున్న ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కుట్టుకున్న వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పీసెస్ యొక్క షేప్స్ని స్టిచ్ చేసుకోవాలి. వన్ పీస్కి ఇటువైపున షేప్స్ మార్క్ చేసుకున్నాం కదా, ఇంకొక పీస్కి ఇటువైపున షేప్స్ కుట్టుకోవాలి. దీనికి ఇటువైపున ఇలా పెట్టి కుడతాం కదా, దీనికి ఇటువైపున ఇలా పెట్టుకొని కుట్టుకోవాలి. అప్పుడు ఇదేమో రైట్ సైడ్కి వస్తుంది, ఇదేమో లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది. మనం కన్ఫ్యూజ్ కాకుండా కుట్టడం కోసము ఇలా ఈ రెండు పీసెస్ని ఇలా పరుచుకొని ఈ మార్క్ చేసింది ఎలాగో మనకి తెలుస్తుంది ఎటువైపు అని, ఇంకొక పీస్కి ఇలా మార్క్ చేసుకున్నాము అంటే ఇటువైపునే ఇలా పెట్టుకొని కుట్టుకోవాలి. ఇలా మార్క్ చేసుకోకుండా కుట్టుకున్నాము అంటే మనం బై మిస్టేక్ దాని అటువైపున కుట్టేసుకొని దీనికి ఇటువైపున ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకున్నాము అంటే ఇవి రెండు కూడా లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తాయి. అందుకనేసి మనం కన్ఫ్యూజ్ కాకుండా రెండు ఒకవైపుకి రాకుండా ఒకటి లెఫ్ట్ సైడ్కి ఇంకోటి రైట్ సైడ్కి రావడం కోసము ఇలా మార్క్ చేసుకొని కుట్టుకున్నాము అంటే కరెక్ట్గా వస్తుంది. ఫస్ట్ దీన్ని ఇలా పెట్టుకొని మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో పెట్టుకునేటప్పుడు కూడా ఇవి రెండు ఈక్వల్గా ఇలా పట్టుకోవాలి. ఇలా ఈక్వల్గా పెట్టుకున్నాక మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడికి ఇలా కుట్టుకోవాలి. ఇక్కడ ఈ షేప్ దగ్గర కుట్టుకునేటప్పుడు ఇలా కొంచెం దారం ఎక్స్ట్రాగా ఉంచుకొని కట్ చేసుకోవాలి. కటింగ్ చేసేటప్పుడు ఈ ఎడ్జ్లో కట్ చేసాము అంటే ఇక్కడ ఊడిపోతుంది, అలా కట్ చేయకుండా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఎప్పుడు కూడా రెండు కుట్లు కుట్టుకోవాలి. తర్వాత
ఇటువైపున స్టిచ్ చేసుకోవాలి. మనం ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడికి కుట్టుకోవాలి. ఇక్కడ కూడా ఈ టూ పీసెస్ ఈక్వల్గా ఇలా పెట్టుకొని కుట్టుకోవాలి. ఇక్కడ ఒక కుట్టు కుట్టుకుంటే సరిపోతుంది. ఇటువైపున కూడా అలాగే కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్నాము అంటే ఇలా షేప్ వస్తుంది. అలాగే ఇంకొక పీస్కి కూడా కుట్టుకోవాలి. ఇలా మనం మార్క్ చేసుకొని కుట్టుకున్నాము అంటే ఇవి కరెక్ట్గా వస్తాయి. ఒకటేమో లెఫ్ట్ సైడ్కి, ఇంకొకటేమో రైట్ సైడ్కి. ఇలా షేప్స్ కుట్టుకున్నాక షేప్ పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఈ షేప్ పట్టీలు ఇక్కడ మనం కొచ్చుల వైపు స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకున్నాం కదా, ఇది కొచ్చుల వైపు. ఇలా ఉన్నదేమో ఇది ఉక్సలు పట్టి కాచల పట్టి వైపు రావాలి. ఇక్కడ ఒక కన్ఫ్యూజ్ కాకుండా మనం ఒక మార్క్ పెట్టుకున్నాము అంటే ఇది కొచ్చుల వైపు రావాలన్నమాట. ఇలా పెట్టుకొని ఈ షేప్ పట్టి ఈ పీస్కి, ఈ షేప్ పట్టి ఈ పీస్కి జాయిన్ చేసుకోవాలి. ఇవి జాయిన్ చేసేటప్పుడు కొచ్చులు బయటికి కనిపించకుండా ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఈ షేప్ పట్టీని దీనికి జాయిన్ చేసేటప్పుడు ఇలా పెట్టుకొని ఈ టూ పీసెస్ని ఇలా తీసేయాలి. ఈ రెండు, ఇది మరియు ఇది, ఇవి రెండు ఈక్వల్గా ఇలా పెట్టుకొని ఫస్ట్ రెండు కుట్లు కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్నాక నీడిల్ లోపలి పోనిచ్చి పాదం ఎత్తుకొని ఈ టూ పీసెస్ని ఈక్వల్గా పెట్టుకొని కుట్టుకోవాలి. ఇక్కడ ఈ షేప్ని ఇలా పెట్టేసుకొని ఈ కుట్టులోకి కుట్టుకోకూడదు, దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్నాక ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని దీన్ని ఇలా పెట్టుకొని ఇక్కడ కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్నాక ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా బయటికి టర్న్ చేసుకోవాలి. ఈ టర్న్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనం స్మాల్ స్మాల్గా డాట్స్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని టర్న్ చేసుకుంటే అక్కడ షేప్ అనేది కరెక్ట్గా టర్న్ అవుతుంది. ఇక్కడ షేప్ బెల్ట్ యొక్క విడ్త్ని ఫార్ములా ప్రకారం కట్ చేసుకున్నాము కాబట్టి ఇక్కడ ఇవి జాయింట్ చేసేటప్పుడు ఇవి రెండు కూడా ఈక్వల్గా జాయింట్ అవుతాయి. మనం ఇలా కుట్టుకున్నప్పుడు లోపల వైపున ఖర్చులు అనేది బయటికి కనిపించకుండా కుట్టుకోవచ్చు. దీన్ని ఎలాగైతే కుట్టుకున్నామో అలాగే ఇంకొక పీస్ కూడా షేప్ బెల్ట్ని కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్నాక ఉక్సులు పట్టి కాజాలు పట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ టూ పీసెస్ని ఇలా పెట్టుకున్నప్పుడు ఈ పీస్ లెఫ్ట్ సైడ్ వెళ్తుంది, ఈ పీస్ రైట్ సైడ్కి వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉక్సులు పట్టి పెడుతున్నాను కాబట్టి ఈ పీస్కి ఉక్సులు పట్టి కుట్టుకోవాలి. రైట్ సైడ్ కాజాలు పట్టి పెడుతున్నాను కాబట్టి ఈ పీస్కి కాజాలు పట్టి కుట్టుకోవాలి. ఫస్ట్ ఉక్సులు పట్టి ఎలా కుట్టుకోవాలో చూద్దాము. దీన్ని ఇలా టర్న్ చేసుకొని ఈ పీస్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకొని దీన్ని ఇలా లోపలికి టర్న్ చేసి ఇక్కడ కుట్టుకోవాలి. ఈ ఉక్సలు పట్టి కానీ కాజల పట్టి కానీ కుట్టుకునేటప్పుడు దీన్ని ఇలా స్ట్రెచ్ చేయకుండా జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఇలా దీన్ని ఇలా సాగ తీసి కుట్టుకున్నాము అంటే ఉక్సలు పట్టి పెద్దదైపోవడం, కాజల పట్టి చిన్నదైపోవడం అలా ఎక్కువ తక్కువ వస్తుంది. అందుకనేసి ఇక్కడ కుట్టుకునేటప్పుడు సాగ తీయకుండా జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్నాక దీన్ని ఇలా టర్న్ చేసుకొని దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇటువైపున ఒక కుట్టు వేసుకోవాలి, ఇటువైపున ఒక కుట్టు వేసుకోవాలి.
ఇలా కుట్టుకున్నాక ఇక్కడున్న ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా ఉక్సల్ పట్టిని కుట్టుకున్నాక ఇప్పుడు కాజల్ పట్టిని కుట్టుకోవాలి. ఈ పీస్ని ఇలా పెట్టుకొని పైవైపున ఇలా పెట్టుకొని ఇక్కడ కుట్టుకోవాలి. దీన్ని కూడా సాగతీయకుండా జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఇక్కడ ఈ ఎడ్జ్లో దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్నాక దీన్ని ఇలా టర్న్ చేసి దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకున్నాక ఇక్కడ ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకున్నాక ఇక్కడున్న ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కుట్టుకున్నాక కాజల్ పట్టి ఇలా వస్తుంది. ఇలా టూ లైన్స్గా కుట్టుకున్నది కాజల్ పట్టి. ఇప్పుడు ఉక్సల్ పట్టి కాజల్ పట్టి ఈక్వల్గా వచ్చాయా లేదా చెక్ చేసుకోవాలి. ఈ రెండు కరెక్ట్గా ఈక్వల్గా వచ్చాయి. మనం ఎప్పుడు బ్లౌజ్ కుట్టినా సరే దీన్ని మాత్రం కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ వస్తే, కొంచెం ఎక్కువ వచ్చింది అంటే దానికి కాజల్ పట్టి కంటే ఉక్సలు పట్టి కొంచెం ఎక్కువ వచ్చింది అంటే దానికి ఈక్వల్గా కట్ చేసుకోవాలి. మనం సాగతీయకుండా జాగ్రత్తగా కుట్టుకున్నాము అంటే రెండు ఈక్వల్గా వస్తాయి. ఈ రెండు ఈక్వల్గా వచ్చినప్పుడు చూడండి, ఇక ఈ షేప్ పట్టీలు రెండు కూడా ఒకదానికొకటి ఈక్వల్గా వస్తాయి. ఇక్కడ మనం డాట్స్ పెట్టినప్పుడు కూడా ఈ రెండు కూడా ఒకదానికొకటి ఈక్వల్గా వస్తాయి. ఇలా కుట్టుకున్నాక ఈ ఫ్రంట్ పీసెస్ని బ్యాక్ పీసెస్కి షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఈ షోల్డర్కి దీన్ని ఇలా పెట్టుకొని కుట్టుకోవాలి. అంటే ఇది ఇలా టర్న్ అవుతుంది. ఎప్పుడు కూడా షోల్డర్స్ జాయిన్ చేసుకునేటప్పుడు డబుల్ స్టిచ్ వేసుకోవాలి. రెండు కుట్లు కుట్టుకోవాలి. తర్వాత ఈ షోల్డర్కి దీన్ని ఇలా పెట్టుకొని కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్నాక ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఇది షేప్స్ ఉంది కదా, ఇది ఫ్రంట్ వైపుకి ఇది బ్యాక్ వైపుకి. ఇక్కడ హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఈ షోల్డర్ యొక్క జాయింట్ అనేది ఎప్పుడు కూడా బ్యాక్ వైపుకే పెట్టుకొని, మనం ఇక్కడ హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఈ ఖర్చు ఎప్పుడు కూడా బ్యాక్ వైపుకి పెట్టుకొని ఇలా జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ వైపుకి పెట్టుకోకూడదు, ఇలా బ్యాక్ వైపుకి పెట్టుకొని ఇక్కడ ఈ హ్యాండ్కి ఇటువైపున ఇది క్రాస్ తీసింది, ఇది ఫ్రంట్ వైపుకి రావాలి. అందుకనేసి దీన్ని ఇలా పెట్టుకొని మనం మిడిల్లో డాట్ పెట్టుకున్నాం కదా, అది ఈ షోల్డర్ జాయింట్ దగ్గరికి రావాలి. ఇలా పెట్టుకొని ఈ టూ హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. కామెంట్ బాక్స్లో పోస్ట్ చేశారు, హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఇవి రెండు ఈక్వల్గా జాయింట్ కావట్లేదు, అవి రెండు ఒకసారి పెట్టి చూపించండి అని అడిగారు. ఇక్కడ ఇవి రెండు కరెక్ట్గా జాయింట్ అవుతాయి, అది ఎలాగో ఇప్పుడు చూపిస్తున్నాను. చూసారుగా, ఇవి రెండు కరెక్ట్గా ఈక్వల్గా జాయింట్ అయ్యాయి. మనము హ్యాండ్కి ఐబ్రో షేప్లో మార్క్ చేసుకొని కటింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా కటింగ్ చేసుకోవాలి. బ్లౌజ్కి ఆర్మ్ రౌండ్ షేప్ కటింగ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా కట్ చేసుకొని కటింగ్ చేసుకున్నాము అంటే ఇవి టూ జాయింట్ చేసేటప్పుడు మనకి కరెక్ట్గా జాయింట్ అవుతాయి. ఒకవేళ మీకు జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు కొంచెం దీన్ని స్ట్రెచ్ చేసి అడ్జస్ట్ చేసి కుట్టుకోవచ్చు. కొంచెం సాగతీసి మనం దీనికి అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవచ్చు. కానీ మనం ఫార్ములా ప్రకారం కరెక్ట్గా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకున్నాము అంటే అలా అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా మనకి
ఈ టూ పీసెస్ కరెక్ట్గా జాయింట్ అవుతాయి. తర్వాత ఈ ఇంకొక వైపున జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్కి ఎప్పుడు కూడా మనము డబుల్ స్టిచ్ వేసుకొని కుట్టుకోవాలి. ఇక్కడ ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఈ హ్యాండ్ని ఎలాగైతే జాయింట్ చేసుకున్నామో అదేవిధంగా ఇంకొక హ్యాండ్ని కూడా జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ షోల్డర్ యొక్క ఖర్చులు ఇలా బ్యాక్ సైడ్కి పెట్టుకోవాలి. ఇది ఫ్రంట్ పీస్, ఇది బ్యాక్ పీస్. ఈ ఖర్చులు ఇలా బ్యాక్ వైపు పెట్టుకొని ఈ హ్యాండ్లో ఇది క్రాస్ తీసింది, అంటే అటువైపుకి వెళ్ళాలి. ఫ్రంట్ పీస్ ఇటువైపు ఉంది కదా, ఈ క్రాస్ తీసింది అటువైపు వెళ్ళాలి. ఇలా పెట్టుకొని మనం సెంటర్లో మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని షోల్డర్ జాయింట్ దగ్గరికి ఇలా పెట్టుకొని ఫస్ట్ వన్ సైడ్ జాయింట్ చేసుకున్నాక తర్వాత ఇంకొక వైపు ఇందాక మనం ఎలాగైతే జాయింట్ చేసుకున్నామో అదేవిధంగా జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఈ రెండు ఈక్వల్గా రాకుండా ఒకటి ఎక్కువ కానీ తక్కువ కానీ వచ్చినప్పుడు ఏదైతే తక్కువ వస్తుందో, ఇక్కడ మనకి రెండు ఈక్వల్గా సరిపోయాయి. ఒకవేళ ఈ ఇది ఫ్రంట్ పీస్, ఇది హ్యాండ్ పీస్, ఈ ఫ్రంట్ పీస్ అనేది మనకి తక్కువ వచ్చింది అనుకుంటే దీన్ని కొంచెం ఫస్ట్ నుంచి కుట్టుకునేటప్పుడు కొంచెం సాగు తీసి దీనికి కరెక్ట్ ఈక్వల్గా సరిపోయేటట్టు కుట్టుకోవాలి. లేదా హ్యాండ్ యొక్క పీస్ అనేది తక్కువ వచ్చిందనుకోండి, ఈ ఫ్రంట్ పీస్ కంటే కొంచెం ఇలా తక్కువ వచ్చిందనుకోండి, అప్పుడు హ్యాండ్ పీస్ని కొంచెం సాగు తీసి దీనికి సరిపడా ఈక్వల్గా వచ్చేటట్టు ఇలా పెట్టుకొని కుట్టుకోవాలి. మనం అలా కుట్టుకొని సైడ్స్ని జాయింట్ చేసుకున్నప్పుడే ఫ్రంట్ పీస్ కానీ బ్యాక్ పీస్ కానీ ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా జాయింట్ అవుతాయి. ఒకవేళ ఈ ఫ్రంట్ పీస్ ఇలా తక్కువ ఉండి హ్యాండ్ పీస్ ఎక్కువ వచ్చేసి ఇక కొంచెమే కదా ఎక్కువ వచ్చింది అనేసి అలాగే కుట్టేసి మనము ఈ హ్యాండ్ పీస్ని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి సైడ్స్ని జాయింట్ చేసుకున్నాము అంటే ఆర్మ్ రౌండ్ అనేది టైట్ పట్టేస్తుంది, ఆ ఫ్రంట్ పీస్ మరియు బ్యాక్ పీస్ కూడా ఎక్కువ తక్కువ వచ్చేస్తాయి. మనం ఇక్కడ ఈ పొరపాటు చేయడం వల్ల ఆ రెండు కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ పీస్ సైడ్స్ని జాయింట్ చేసుకునేటప్పుడు అవి రెండు కూడా ఎక్కువ తక్కువ వచ్చేసి మనకి జాయింట్ అనేది కరెక్ట్గా రాదు, ప్లస్ ఆర్మ్ రౌండ్ కూడా మనకి సైజ్ తగ్గిపోయి టైట్ కూడా పట్టేస్తుంది. అందుకనేసి ఫార్ములా ప్రకారం కట్ చేసుకొని అవి రెండు కూడా ఈక్వల్గా వచ్చేటట్లు ఇలా పెట్టుకొని కుట్టుకోవాలి. ఇక్కడ దీనికి కూడా రెండు కుట్లు కుట్టుకోవాలి. ఇలా హ్యాండ్స్ని జాయింట్ చేసుకున్నాక నెక్కి నెక్ పీస్ వేసుకోవాలి. మనం నెక్ పీసెస్ని జాయింట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ పీస్కి ఎడ్జ్లో ఇలా స్ట్రైట్గా కట్ చేసుకొని దీనికి ఉక్సల్ పట్టి వైపు, నేను లెఫ్ట్ సైడ్ ఉక్సల్ పట్టి వేశాను కాబట్టి ఇది ఉక్సల్ పట్టి వచ్చింది. ఈ లెఫ్ట్ సైడ్ మనం కాజల పట్టి వేసుకొని ఉంటే ఇది కాజల పట్టి వచ్చేది, ఇది లెఫ్ట్ సైడ్, ఈ ఫ్రంట్ పీస్ లెఫ్ట్ సైడ్. దీన్ని ఇలా పెట్టుకొని ఈ ఎడ్జ్లో ఇలా లోపలికి ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని సింగిల్ పాదం ఖర్చు పెట్టుకొని కుట్టుకోవాలి. మనము ఈ నెక్ పీస్ని క్రాస్ కటింగ్ చేసి కట్ చేసుకున్నాము. ఈ నెక్ పీస్ని బ్లౌజ్కి జాయిన్ చేసేటప్పుడు సాగు తీయకుండా జాగ్రత్తగా జాయిన్ చేసుకోవాలి. మనం సాగు తీసి నెక్ పీస్ని జాయిన్ చేసుకున్నాము అంటే ఆ నెక్ అనేది కరెక్ట్గా రాదు, అందుకనేసి దీన్ని సాగు తీయకుండా జాగ్రత్తగా జాయిన్ చేసుకోవాలి. బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఫినిషింగ్ కోసము టిప్స్ చెప్పండి అని అడిగారు. దీంట్లో చాలా టిప్స్ చెప్తున్నాను, మీరు నేను చెప్పినట్టు ఫాలో అయ్యి స్టిచ్ చేసుకున్నారంటే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ కూడా ఈ షోల్డర్ జాయింట్ ఖర్చులు అనేది బ్యాక్ వైపుకి పెట్టుకోవాలి. అది ఫ్రంట్ పీస్, ఇది బ్యాక్ పీసు, ఈ ఖర్చులు ఇలా బ్యాక్ వైపుకి రావాలి. ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ ఈ షోల్డర్ జాయింట్ అనేది కూడా ఇది ఫ్రంట్ పీస్ కదా, అది బ్యాక్ పీస్, ఈ ఖర్చులు అనేవి ఇలా వెనక్కి పెట్టుకొని కుట్టుకోవాలి. ఇక్కడ ఈ ఎడ్జ్లో దీని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్నాక ఈ నెక్ టర్నింగ్ ఉంది కదా ఫ్రంట్ వైపున మరియు బ్యాక్ వైపున,
ఇలా స్మాల్ స్మాల్గా ఎక్కడైతే నెక్ టర్న్ అవుతుందో అక్కడ ఇలా స్మాల్ స్మాల్ డాట్స్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ వైపున మరియు బ్యాక్ వైపున కూడా ఇక్కడ టర్నింగ్ ఉంది కదా, ఇక్కడ కూడా కట్ చేసుకోవాలి. ఇలా ఎందుకు కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అంటే అక్కడ ఆ టర్నింగ్ దగ్గర మనం ఇలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటేనే మనకి ముడతలు రాకుండా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇలా కట్ చేసుకున్నాక దీన్ని ఇలా టర్న్ చేసుకొని ఈ కచ్చులు అనేవి ఇలా లోపలికి ఇలా పెట్టుకొని ఈ నెక్ పీస్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇక్కడ ఈ ఎడ్జ్లోనే ఒక కుట్టు వేసుకోవాలి. ఇక్కడ కుట్టు వేసేటప్పుడు ఇక్కడ ఎడ్జ్లోనే ఎందుకు వేసుకోవాలి అంటే అలా ఎడ్జ్లోనే వేసుకొని కుట్టుకుంటేనే మనము హెమ్మింగ్ చేసేటప్పుడు దీని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేస్తాం కదా, అప్పుడు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. ఈ నెక్ పీస్ అనేది బయటికి కనిపించకుండా నీట్గా కనిపిస్తుంది. మనం కుట్టు వేసేటప్పుడు ఈ ఎడ్జ్లో కాకుండా ఇక నేను మార్క్ పెడుతున్నాను కదా, అక్కడ ఆ ఎడ్జ్లోనే కుట్టు వేసుకోవాలి. ఈ ఎడ్జ్లో కాకుండా మనం కుట్టు అనేది ఇక్కడ బాగా గ్యాప్ ఇచ్చేసి ఇటువైపున వేసుకున్నాము అంటే అప్పుడు దీని లోపలికి ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా రాదు, ఆ నెక్ పీస్ అనేది కొంచెం బయటికి కనిపిస్తూ అలా ఉంటుంది. అందుకనేసి మనము ఇక్కడ ఈ ఎడ్జ్లోనే కుట్టుకోవాలి. ఇక్కడ ఈ కచ్చులు అనేది ఇలా ఉండాలి, ఇలా పెట్టుకొని ఈ నెక్ పీస్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఎడ్జ్లో ఒక కుట్టు కుట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు చాలా సన్నగా వస్తుంది. ఈ ఫోల్డ్ చేసేటప్పుడు మనం ఫోల్డ్ చేసుకునే విధానం బట్టి ఇక్కడ సన్నగా వస్తుంది. నెక్ పీస్ వేసుకున్నాక బ్యాక్ సైడ్న డాట్స్ కుట్టుకోవాలి. మనం ఎక్కడైతే మార్క్ పెట్టుకున్నామో అక్కడ కుట్టుకోవాలి. బ్యాక్ వైపున డాట్స్ కుట్టుకున్న తర్వాత పట్టి వేసుకోవాలి. మనం ఇందాక వన్ సైడ్ జాయిన్ చేసుకొని కుట్టుకున్నాం కదా, దాన్ని ఇలా పెట్టుకొని సింగిల్ పాదం ఖర్చు పెట్టుకొని కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్నాక దీన్ని ఇలా టర్న్ చేసి ఇక్కడ ఈ ఎడ్జ్లో ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా ఎడ్జ్లో పెట్టి కుట్టుకున్నాము అంటే హెమ్మింగ్ చేసేటప్పుడు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. దీనికి ఎలాగైతే కుట్టుకున్నామో అలాగే హ్యాండ్స్కి కూడా పట్టి వేసుకొని కుట్టుకోవాలి. హ్యాండ్స్కి పట్టి వేసి కుట్టుకొని హెమ్మింగ్ చేసుకుంటేనే ఇక్కడ మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. దీనే ఇలా లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకున్నాము అంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు. హ్యాండ్స్కి పట్టి వేసుకున్నాక సైడ్స్ను జాయిన్ చేసుకోవాలి. దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకొని ఇక్కడ మనకి హ్యాండ్ లూస్ 12, దాన్ని బై 2 చేసుకుంటే 6. ఇక్కడ నుంచి ఇక్కడికి 6 పెట్టుకొని మార్క్ చేసుకొని మనం టోటల్ 1 inch ఎక్స్ట్రా ఖర్చు కోసం మొదలుకున్నాం కదా, ఆ 1 inch దగ్గర ఇలా మార్క్ చేసుకొని కుట్టుకోవాలి. మనము ఈ 2 హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు కరెక్ట్గా జాయింట్ అయితే ఈ సైడ్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు కూడా ఇవి రెండు ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా జాయింట్ అవుతాయి. ఇక్కడ ఇలా పెట్టినప్పుడు ఇవి రెండు ఫ్రంట్ మరియు బ్యాక్ పీస్ రెండు కూడా ఈక్వల్గా సరిపోతాయి. ఇక్కడ లోపల వైపున ఈ 2 హ్యాండ్స్ జాయింట్ అయిన దగ్గర కూడా ఇవి రెండు కూడా ఈక్వల్గా జాయింట్ అవుతాయి.
దీన్ని ఎలాగైతే జాయింట్ చేసుకున్నామో అదేవిధంగా ఇంకొక సైడ్ని కూడా జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రాగా ఇంకొక 2 కుట్లు కుట్టుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా కుట్లు మధ్య గ్యాప్ అనేది సింగిల్ పాదం గ్యాప్ పెట్టుకొని కుట్టుకున్నాము అంటే విప్పి తీసుకున్నప్పుడు మొత్తం ఈక్వల్గా మనకి లూజ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. బ్లౌజ్ ఫినిష్ అయిపోయింది. ఇలా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ మనం స్టిచ్ చేసుకున్నాము అంటే ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ని జాయింట్ చేసుకునేటప్పుడు మనకి కరెక్ట్గా జాయింట్ అవుతుంది. ఒకటి ఎక్కువ కానీ తక్కువ కానీ రాకుండా కరెక్ట్గా జాయింట్ అవుతాయి. చూసారుగా కరెక్ట్గా ఫోల్డింగ్ కానీ కరెక్ట్గా వచ్చింది. ఇంకా ఇక్కడ ఈ హ్యాండ్స్ దగ్గర ఈ 2 జాయింట్స్ అనేవి కూడా ఎక్కువ ఒకటి పైకి కానీ ఒకటి కిందకి కానీ రాకుండా ఇవి కరెక్ట్గా జాయింట్ అవుతాయి. ఇలా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ మనం బ్లౌజ్ని స్టిచ్ చేసుకున్నాము అంటే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.